ఫ్రెండ్స్ అందరికి నమస్కారం. నా పేరు చక్రధర్ కోటగుండ, మీరు చూస్తున్నారు రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఏంటంటే, నాకు తెలిసి తెలుగు యూట్యూబ్లలో మొట్టమొదటిసారిగా ఒక ఓన్గా సొంతంగా బెడ్ వేసి, శ్రీగంధం బెడ్ వేసి దాని గురించి డీటెయిల్స్ ఇవ్వడము, ఆ బెడ్ నుంచి ఎన్ని ఒక కిలో విత్తనం నుంచి ఎన్ని మొక్కలు వస్తాయి, ఆ విత్తనాలను ఏ విధంగా బెడ్ వేయాలి, బెడ్ వేసిన తర్వాత వాటిని తీసి ఏ విధంగా మనము ప్యాకెట్లలో నింపుకోవాలి, ఆ ప్రాసెస్ మొత్తం నేను చెప్తున్నానండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూడండి, ఈ వీడియోలో మొత్తం ఏముంటుందంటే, బెడ్ వేసిన తర్వాత ఒక కిలోకి ఎన్ని రకాల ఎన్ని మొక్కలు అయితే మనకు వస్తాయి, ఆ మొక్కలు తీసి ఎట్లా బ్యాగులకు వేసుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక కిలో విత్తనానికి మనము మంచి పద్ధతి, మనకు తెలిసిన పద్ధతి, తెలియని పద్ధతి ఒకవేళ ఉంటే తెలుసుకొని చేస్తే కనుక ఒక కిలో నుంచి 1000 నుంచి 1200 మొక్కలు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. 1000 నుంచి 1200 మొక్కలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను ఇది ఆల్రెడీ నేను ప్రూవ్ చేశాను. ఇప్పుడు మీకు అదే చూపించడం కూడా అదేను. ఒకసారి చూడండి, ఈ వీడియో పూర్తిగా అదే ఉంటుంది. ఎట్లా మనము బెడ్ నుంచి ఎంత జాగ్రత్తగా మనం అయితే బెడ్ నుంచి మొక్కలు తీసి బ్యాగులు నింపుకుంటామో అంత జాగ్రత్తగా మనకు మొక్కలు వస్తాయి అన్నమాట. అంత హెల్దీగా మొక్కలు వస్తాయి. అంత లైఫ్ లాంగ్ మనకు 15 సంవత్సరాలు పెట్టాలి కాబట్టి అంత లాంగ్ క్రాప్ కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. అందుకోసమని నేను నా ఓన్ బెడ్లో మీకు ఈ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మీకు ఎవరైనా సీడ్ కావాలనుకుంటే కానీ ఈ వీడియోలో లాస్ట్లో కానీ ఎక్కడో దగ్గర నా నెంబర్ అయితే వస్తుంది, ఒకసారి కాల్ చేయండి. మీకు సీడ్ కావాలన్నా కానీ మీకు తక్కువ ప్రైస్లో నేను సప్లై చేయగలను, ఇబ్బంది లేదు. పూర్తిగా వివరిస్తారనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి నాది శ్రీగంధం బెడ్ ఇది. ఇందులో వచ్చేసి 1 కిలో సీడ్ వేసాను అనమాట. కిలో సీడ్ వేస్తే ఫస్ట్ బ్యాచ్ అయితే 800 మొక్కలు తీసేశాను. ఇది వచ్చేసి సెకండ్ బ్యాచ్. ఇది సెకండ్ బ్యాచ్ అంటే ఫస్ట్ బ్యాచ్ పూర్తిగా అయిపోయింది, పూర్తిగా బ్యాగులు కానీ వేసేసి చూపిస్తాను అది కూడా. ఇది వచ్చేసి నాకు ఇప్పటికి 65 రోజులు అయింది బెడ్ ఇది. కొన్ని సెకండ్ బెడ్లో వచ్చేసి పెద్దగా జర్మేషన్ రాలేదు సెకండ్ బ్యాచ్కి వచ్చి. ఫస్ట్ బ్యాచ్కి అయితే బాగా వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ బ్యాచ్లో 800 తీసిన తర్వాత ఇప్పుడు ఎన్ని వస్తాయి, ఎన్ని మనం బ్యాగులకు వేసుకోవచ్చు, ఎన్ని మొక్కలు మనకు కిలో నుంచి వస్తాయి, ఎట్లా తీయాలి, ఏ విధంగా మనం బ్యాగులు వేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మెయిన్ ఈ శ్రీగంధంకి వచ్చేసి ఇక్కడ ఉంది కదా ఈ మొక్క ఉంది. ఈ మొక్క ఎంత వేరు ఎంత హెల్దీగా ఉంటుందో అంత మంచిదండి మనకి. ఎందుకంటే ఆ వేరు ఏమైనా డ్యామేజ్ అయిందంటే, లేకపోతే తల్లి వేరు ఉంది కదా, ఈ వేరుగానే మనకి ఏమైనా డ్యామేజ్ అయిందంటే ఖచ్చితంగా ఆ చెట్టు పనికిరాదండి. ఒకవేళ పెరిగినా కూడా గ్రోత్ చాలా స్లోగా వస్తుంది. అందుకోసం అనేసి మనము చాలా జాగ్రత్తగా బెడ్లో నుంచి, బెడ్ ప్రిపరేషన్ తర్వాత బెడ్లో నుంచి మొక్కలు చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట. దానికోసం వచ్చేసి నేను వచ్చేసి ఏదన్నా షార్ప్గా ఉండే తీసుకుని, అది నేను ఆక్సా బ్లేడ్ తీసుకున్నాను అనమాట. నా బెడ్ నుంచి ఏ విధంగా తెలియదు ఇప్పుడు చెప్తా చూడండి. ఇది వచ్చేసి బెడ్ స్టార్టింగ్ కదా. ఈ విధంగా మట్టి కొద్ది కొద్దిగా ఎట్లా అంటే ఎంత జాగ్రత్తగా తీయాలని అంత జాగ్రత్త తీయాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్లా బట్టి ఇట్లా కదిలించినామంటే పూర్తిగా ఇట్లా వచ్చేస్తా బయటికి. ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా చూడండి, ఈ మొక్కలు ఈ విధంగా అన్ని బయటికి తీయాలన్నమాట. చూడండి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు చూడండి, ఇట్లా తీసినామంటే ఏమవుతుందంటే మనకు చూడండి, వేరు చూడండి ఒకసారి, తల్లి వేరు ఉంది, పిచ్చి వేరు రెండు ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే మనం బ్యాగులకు వేసిన వెంటనే మనకు చెట్టు మంచి రికవర్ అయిపోతుంది, గ్రోత్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి వేరు ఏమన్నా డ్యామేజ్ అయిందని చూడండి ఒకసారి, మంచిగా ఉంది. అట్లా ఆ విధంగా మనం తీయాలన్నమాట. చూడండి ఒకసారి బాగా గమనియండి ఎట్లా తీస్తాను. చూడండి కింద అడుక్కు ఏదన్నా షార్ప్గా ఉండేది పెట్టేసి అట్లా అనేసి చూడండి, మనం మొక్కలు జాగ్రత్తగా ఇట్లా ఏరుకోవాలన్నీ ఈ విధంగా తీయాలన్నమాట అన్నీ. చూడండి నా వచ్చేసి ఇది సెకండ్ బ్యాచ్ అనమాట, కొద్దిగా డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ మంచి సీడ్ మొత్తం ఫస్ట్ బ్యాచ్కి వచ్చేస్తుంది, సెకండ్ బ్యాచ్కి వచ్చేకు లాస్ట్ సీడ్ అనమాట. చూడండి ఇట్లా ఈ విధంగా ఇవన్నీ తీసేసినాం కదా. తీసేసిన తర్వాత ఇక్కడ మనం తీసుకుంటాం బెడ్ కింద ఏదన్నా పెట్టి ఇట్లా అన్నామంటే బెడ్ మొత్తం కదిలిపోతుంది అనమాట. అప్పుడు వేరు పూర్తిగా మనకు వచ్చేస్తుంది. చూడండి ఏం డ్యామేజ్ కాకుండా మనకి. చూడండి ఎంత బాగా వచ్చిందో. చూడండి ఎంత పొడుగు వేరుందో, పూర్తిగా వేరు వచ్చేసింది మనకి. చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో. ఈ విధంగా మనం బెడ్ నుంచి తీసుకోవాలన్నమాట. మామూలుగా మనం ఇట్లా పట్టి లాగినామంటే కింద ఈ వేరు కట్ అయిపోతుంది అనమాట. అట్లా లాగానే కూడదు ఎప్పటికీ కూడా. ఇట్లా ఈ విధంగానే మనం బెడ్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. బెడ్ నుంచి సీడ్ బయటికి తీయాలనే విధానం ఇదే. చూడండి వేరు చూడండి ఒకసారి ఎంత బాగా వచ్చింది మొక్కలు. చూడండి ఇట్లా తీస్తే మనకు ఈ విధంగా వస్తుంది అన్నమాట.
ఒకసారి నేను ఈ విధంగా కాకుండా ఇట్లా బెడ్ ఇట్లా మనం నేను ఇప్పుడు చెప్పే ఈ పద్ధతి కాకుండా మామూలుగా ఇంకొక పద్ధతి మనం పట్టుకొని పెరుగుతాను బయట నుంచి, చూడండి ఏ విధంగా డ్యామేజ్ ఏమవుతుందో ఒకసారి గమనివ్వండి మీరు. ఇప్పుడు చూడండి దీంట్లో అయితే నేను కలబెట్టలేదు, బాగా స్ట్రాంగ్గా ఉంది కదా, చూడండి లాగుతాను పట్టుకొని. చూడండి వేరు కట్ అయిపోయింది, చూడండి ఒకసారి బాగా గమనివ్వండి, వేరు కట్ అయిపోయింది కదా. అదే వీటికి చూడండి, ఎక్కువ వాటికి చూడండి, తేడా అప్పుడే తెలిసిపోతుంది మీకు. అది అందుకని నేను చెప్పడం బెడ్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలని చెప్పడం అన్నమాట. ఒకసారి కనుక మనకు కింద తల్లి వేరు కట్ అయిపోయిందంటే మళ్ళీ వేస్ట్ అండి, చాలా కష్టం అండి. చెట్టు బతకడం చాలా కష్టము, బతికిన తర్వాత చాలా లేటుగా వస్తుంది చెట్టు. ఇప్పుడు చూడండి ఇక్కడ మీ కళ్ళ ముందర రెండు విధాలుగా చూశాను కదా, ఒకటి వచ్చేసి మామూలుగా పట్టి లాగాను, ఇంకొకటి వచ్చేసి చూడండి ఈ మొలకలు చూడండి వెళ్ళి ఎంత బాగుండే. ఇది ఫ్రెండ్స్ ఏ విధంగా మనం బెడ్ నుంచి మొక్కలు తీయాలని చెప్పాను కదా. ఏం లేదు, ఒక ఏదన్నా షార్ప్గా ఉన్న ఏదన్నా నైఫ్ కానీ లేదంటే ఆక్స బ్లేడ్ కానీ తీసుకొని ఒకసారి ఒక ఎడ్జ్ నుంచి తీసుకుంటూ పోవాలన్నమాట. బెడ్ పూర్తిగా ఉండేటప్పుడు ఒక ఎడ్జ్ నుంచి ఇట్లా కింద పెట్టి కింద బెడ్కు అడుగు నుంచి పెట్టి మనం ఇట్లా కదిలించినామంటే బెడ్ పూర్తిగా కదిలిపోతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి చూడండి ఇట్లా కదిలిపోతుంది, ఇట్లా కదిలిపోయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్క మొక్క మనకు వేరుతో సహా పూర్తిగా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగా, ఇది ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా వచ్చేసి నేను ఏ విధంగా మనం బ్యాగ్లలో పెట్టుకోవాలి, ఇప్పుడు ఇట్లా ఇక్కడ తీసిన మొక్కలు వచ్చేసి బ్యాగ్లలో ఏ విధంగా వేసుకోవాలనేది కూడా వచ్చేసి మీకు నేను ఫస్ట్ బ్యాచ్ తీశాను కదా, ఫస్ట్ బ్యాచ్ తీసేసి ఇక్కడ బ్యాగులు వేశాను. ఇది వచ్చేసి 15 రోజులు అయిందనమాట, 15 రోజులకు మొక్కలు ఒకసారి చూడండి ఏ విధంగా గ్రోత్ ఉందని చెప్తాను. ఎందుకంటే మనము ముందు నేను ఇక్కడ ఫస్ట్ వీడియోలో వచ్చింది కదా బెడ్ నుంచి ఏ విధంగా రిమూవ్ చేయాలి, ఆ ప్రికాషన్స్ కానీ తీసుకొని మీరు నేను ఇప్పుడు మళ్ళీ చెప్తాను కదా ఎట్లా ఏ విధంగా బ్యాగులు వేసుకోవాలి అవి కన్నా మీరు పాటించారంటే ఖచ్చితంగా 1 కిలోకి మినిమం ఒక 1000 నుంచి 1100 మొక్క ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మీరు ఖచ్చితంగా 1000 నుంచి 1100 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తర్వాత దాంట్లో బెడ్ ప్రిపరేషన్ కానీ ఉంటుంది, అది నేను తర్వాత వీడియోలో ఇస్తాను. ఇప్పుడైతే మీరు చూడండి ఇది వచ్చేసి నేను 15 రోజులు అయిందనమాట బ్యాగులు గీసి ఫస్ట్ బ్యాచ్ మొక్కలు ఇవన్నీ చూడండి ఏ విధంగా బాగున్నాయి. బ్యాగ్ వచ్చేసి చిన్న సైజ్ బ్యాగ్, తర్వాత మారుద్దామని చెప్పేసి నేను దీంట్లో వేసాను అనమాట. చూడండి 15 రోజులు మొక్క ఎంత పెరిగింది చూడండి, సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయినాయి. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసి 800 అనమాట అవి ఫస్ట్ బ్యాచ్ 800, తర్వాత వచ్చేసి అన్ని ఇక్కడ ఉన్నాయి కదా, ఇప్పుడు అక్కడ రిమూవ్ చేసుకోవచ్చా కదా అవన్నీ. ఇవి వచ్చేసి మీకు ఏ విధంగా మనము బ్యాగులు వేసుకోవాలనేది కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ముందు వచ్చేసి మనము బ్యాగ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే మనం నర్సరీ టైప్ అయితే పెద్ద బ్యాగులు వేసుకోవాలి, లేదంటే మనం ఓన్ అయితే కూడా మనం మనకు నచ్చిన బ్యాగ్ సైజ్ వేసుకొని దానికి ఏం చేయాలంటే రెడ్ సాయిల్ ప్లస్ ఇసుక లేదంటే వర్మీ కంపోస్ట్ ఈ మూడు కన్నా మిక్స్ చేసుకొని ప్యాకెట్ నింపుకోవాలన్నమాట. ఈ సైజ్ ప్యాకెట్ బెస్ట్ నాకు తెలిసి 5x7 ఇది, ఇది బెటర్. ఈ సైజ్ బ్యాగులు మనం నింపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ బ్యాగులు మనం నింపుకున్నాం కదా, ఇప్పుడు ఆ బెడ్ నుంచి తీసిన మొక్కలకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మన్ను నింపినా, ఇప్పుడు వచ్చేసి మధ్యలో హోల్ సెంటర్లో హోల్ ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాగ్కి. ఎందుకంటే ఆ వేరు చాలా బాగుంది కదా, పెద్ద వేరు కదా, అందుకని చెప్పేసి మనం వేరు లోపలికి పోయేంత హోల్ చేసుకోవాలన్నమాట. ముందు మామూలుగా ఏదైనా కట్టి ఉండే తీసుకున్నా మేలే, నేను చేతుని చేస్తాను. ఇది మా నాన్న లేదు కూడా నీళ్ళు పోయి బ్యాగులు బాగా నానాలి, లేదంటే ఇచ్చే మన ఇట్లా ఏలు పెట్టి తీసిన తర్వాత ఏలుతో పాటు మన్ను అంత వచ్చేస్తుంది, మన హోల్ ఉండదు అనమాట అప్పుడు. అసలు ఆపకపోయింది, ఈ విధంగా హోల్ చేసుకోవాలండి. హోల్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఇక్కడ మొక్కలు ఉన్నాయి కదా, ఇక్కడ మన మొక్కలు వచ్చేసి ఇక్కడ మొక్క ఉంది కదా చూడండి, ఈ మొక్క సెంటర్లో హోల్ చేసుకున్న తర్వాత చూడండి ఈ వేరు ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాకూడదండి. చూడండి తల్లి వేరు ఉంది, సైడ్ కూడా ఉన్నాయి కదా పిచ్చి వేరు, మామూలుగా వేర్లు ఉన్నాయి, రెండు రకాలు ఉన్నాయి కదా, ఆ రెండు రకాలు కూడా పూర్తిగా లోపలికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఎక్కడి వరకు అంటే చూడండి ఇక్కడ తెలుపు ఉంది కదా, ఈ తెలుపు వరకే మనం పూడ్చాలన్నమాట. లోపల పూర్తిగా ఇక్కడ దగ్గర పూర్తి చేసినామంటే స్టెమ్ అంతా ఈ కాండం వరకు పూడ్చామంటే ఇక్కడ కుళ్ళు వస్తుంది అన్నమాట, కుళ్ళు వచ్చేసి చెట్టు చనిపోతుంది. అందుకోసం అనేసి నేను చెప్పడము చూడండి ఎట్లా పెట్టాలనేది చెప్తాను. అంతే ఇక్కడ వరకు మళ్ళీ వచ్చేసి రెండు పక్కల పట్టుకొని ఇట్లాగా అటు సైడ్స్ 4 సైడ్ మనం ప్రెస్ చేసినామంటే సెంటర్ హోల్ క్లోజ్ అయిపోతుంది,
చెట్టు రికవర్ అయిపోతుంది అన్నమాట. ఒకటి ఇప్పుడు చూడండి, ఇంకోటి చూపిస్తాను చూడండి. దీనికి వేరే ఎక్కువ ఉంది కదా, మనం ఏమైతే ఇట్లా పడి గట్టిగా కొట్టేసినామంటే వేరు కట్ అయిపోతుంది అనమాట. వేరు కట్ అయిందంటే మనం చేసి కానీ మనం ఇంత కష్టపడి పెట్టి కానీ వేస్ట్ అనమాట, పెద్దగా యూజ్ ఉండదు. అందుకని చాలా జాగ్రత్తగా ఇట్లా పెట్టేసి సైడ్ కొట్టేసినామంటే మనకి సెటప్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇది ప్రాసెస్. ఇది ఫ్రెండ్స్ అర్థమైంది అనుకుంటా కదా. ఫస్ట్ వచ్చేసి బెడ్ నుంచి ఏ విధంగా తేలి, తర్వాత వచ్చేసి బ్యాగులు, తర్వాత వచ్చేసి మనం ఎన్ని రోజులకి ఇట్లా మొక్కలు వస్తాయి, ఏ విధంగా మొక్కలు పెట్టుకోవాలనేది. మా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మీరు వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ రావచ్చు, ఏంటంటే అరే బాబు ఇన్ని చెప్పినావు కానీ ఒక సీడ్ ఒక కిలో సీడ్ తీసుకున్న తర్వాత అవి ఎట్లా చేసుకోవాలి, ఎట్లా బెడ్ ప్రిపరేషన్ చేసుకోవాలి, వాటికి ఏమైనా బూస్టర్స్ ఉంటాయా, లేదంటే అవి ఎన్ని రోజులు బ్యాగులలో పెట్టాలి అవి చెప్పలేదంటారు కదా, అందుకోసం చెప్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక కిలో సీడ్ తీసుకున్న తర్వాత వాటికి కొన్ని రకాల బూస్టర్స్ ఉంటాయన్నమాట. ఆ బూస్టర్స్లో కన్నా మీరు ఒక రెండు రోజులు నానబెట్టిన తర్వాత ఒక బెడ్ కట్టుకోండి. బెడ్ మీకు మీ సీడ్ ఎంత క్వాంటిటీ అవుతుందో దాన్ని బట్టి సైజు బెడ్ పెట్టుకోండి. బెడ్కి వచ్చేసి రెడ్ సాయిల్, ఇసుక, కోకోపీటు ఇవి వేసుకొని మీరు బెడ్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత వచ్చేసి పైన బెడ్ ప్రిపేర్ అయిన తర్వాత దానిపైన సీడ్ చల్లుకొని దానిపైన ఇంకొక లేయర్ ఏదైనా కోకోపీటు కానీ ఇసుక మిక్స్ చేసి వేసుకోండి. మీరు కనుక దానిపైన ఒక స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఒక 30 రోజుల వరకు వాటర్ ఇస్తూ పైన ఏదైనా గోని సంచి అట్ట కప్పి పెట్టేసేయండి. మీకు పూర్తిగా జర్మనీ స్టార్ట్ అవుతాయి, 30 నుంచి 35 రోజుల నుంచి స్టార్ట్ అయిపోతాయి. వాటిని ఒక 45 రోజుల తర్వాత మీరు తీసేసి మీ బ్యాగ్ సైజ్ అని చెప్పాను కదా, మీ ఇష్టం బ్యాగ్ సైజ్ వచ్చేసి మీ ఇష్టం, మీరు ఏ సైజ్ పెట్టుకుంటారో మీ ఇష్టం అది. బ్యాగులకు మన్ను కానీ నేను చెప్పాను కదా ఏ విధంగా బ్యాగులు నింపుకోవాలి, ఆ విధంగా బ్యాగులు నింపుకొని తర్వాత ఇవి మీరు ఈ మొక్కలు జాగ్రత్త ఎట్లా తీయాలంటే చాలా జాగ్రత్తగా తీయండి. మొక్కలు తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీయండి ఫ్రెండ్స్. ఆ మొక్కలు తీసి ఈ విధంగా బ్యాగులకు వేసండి. ఈ మొక్కలు వేసిన తర్వాత టెంపరీ హోస్ట్ ప్లాంట్ అయితే ఇప్పుడే అవసరం లేదు, రికవరీ ఒక మొక్కలు నాటిన మళ్ళీ 20 రోజుల తర్వాత వేసుకోండి. మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ ప్రధాన పంటలు నాటుకోండి, ఇబ్బంది ఏం లేదు.